మెదక్ జిల్లా నర్సాపూర్లో ఏసీబీ దాడుల్లో మహిళా అధికారి పట్టుబడ్డారు. నర్సాపూర్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి మరణానంతరం రావాల్సిన బెనిఫిట్ కోసం ఆయన కొడుకు ఖదీర్ కార్యాలయం చుట్టూ తిరిగినా పని కాలేదని ఆయనకు న్యాయంగా రావాల్సిన బెనిఫిట్ ఇచ్చేందుకు అధికారులు లంచం డిమాండ్ చేయగా ఖదీర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా ఏసీబీ అధికారులు పకడ్బందీ ప్రణాళికతో నర్సాపూర్లోని సహాయ కోశాధికారి కార్యాలయంలోని అసిస్టెంట్గా పనిచేస్తున్న మమత ఖదీర్ నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెంకటరాజు గౌడ్ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీకి సమాచారం అందించాలని, సమాచారం అందించే వారి సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రిటైర్ అయినాక ఆయనకు పెన్షన్ వస్తుండే, ఆయన చచ్చిపోయినాక అదే పెన్షన్ ప్రభుత్వం ద్వారా మా అమ్మకు వస్తుండే. మా అమ్మ చచ్చిపోయినాక ఇప్పుడు ఆగస్టు 2021లో మా అమ్మ అనారోగ్యంతో చచ్చిపోయింది. చచ్చిపోతే ప్రభుత్వ సహాయము, ప్రభుత్వ బెనిఫిట్స్ గురించి నేను నర్సాపూర్ సబ్ ట్రెజరీ ఆఫీసర్ చెబుతున్నా. అన్ని పత్రాలు, అన్ని దానికి కావాల్సిన పేపర్స్ అన్నీ సబ్మిట్ చేసిన అయినా కూడా వాళ్ళు నన్ను ఇబ్బంది పాలు చేసి లంచం డిమాండ్ చేస్తే నేను ఏసీబీని సంప్రదించి ఏసీబీ సహాయం తీసుకున్నా. ఇందులో పెద్ద పాత్రధారి సూత్రధారి నిర్మాత నర్సాపూర్ ఎస్టీ ఆఫీస్లో ఉన్న ఏటీఓ అనే నాకు అనుమానం ఉన్నది. ఆయన సక్రమంగా ఉంటే ఈ లంచాలు బించాలు ఏముండవు. ఆయననే ఈ కింద ఉద్యోగులకు లంచం తీసుకునేటట్టు ప్రోత్సహిస్తుండు. లేకుంటే వాళ్ళు ఇంత భయం లేకుండా పనిచేస్తారంటే ఇందులో ఏటీఓ శ్రీనివాస్ యొక్క హస్తం ఉంటుంది కంపల్సరీ. నేనైతే ఏటీఓను కూడా సస్పెండ్ చేయాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నా. లంచగొండులను అందరినీ